చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే అదేం మాట రాదురా. వంటలు ఈడియం చేస్తున్నాము, మీకు నచ్చితే మీరు కామెడీ చేస్తారు. అటయట ముసలిదయ్య కాదు, పూర్వకాల ముసలిదయ్య. లక్ష్మి డైరీ చూసావా? ఉల్లిపాయలు కోసుకొని ఇందులో ఒక్కడ పెట్టుకుంటున్నాము. కొద్దిగా పచ్చిమిరపకాయలు కోసుకోవాల. టమాట పండు సరి అయిపోయింది, ఈ కొద్దిగా ఒక్కటి పెట్టుకోవాలి. చేపలు వేస్తున్నాను, ఇందులో కొద్దిగా టమాట వేస్తున్నాము. ఇదిగో కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాము. ఇదిగో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. కొద్దిగా వర్ర వేస్తున్నాము. ఇదో సాల్ట్ వేస్తున్నాము. కొద్దిగా మంచి
మంచిది. ఒంటికి ఏడు చేస్తే ఈ తర్మం తీసుకొని మంచిగా తాగితే ఒంటికి సలవు చేస్తుంది. మనుషులు తెల్లారగానే టిఫిన్ తింటాలు. ఆ కాలంలో మాకు తెల్లారగానే సల్దన్నము తర్మాన్ని నీళ్ళేసుకొని తినేవాళ్ళము, ఉల్లిపాయ నంచుకొని తినేవాళ్ళము. మా ఆరోగ్యం వాళ్ళ చక్క నుండి అందుకే అప్పుడు కాలం మనుషులు సేన గట్టిగా ఉన్నాడు. ఇప్పుడు కాలం మనుషులు ఉతోత వండుతుంటే పొగ పళ్ళు మంట. ఇప్పుడు కాలం మనుషులు ఏంటంటే గ్యాస్ పొయ్యిలు, పళ్ళు మంట లేదు, ఏటీ లేదు. గ్యాస్ పొయ్యిలు మీద దాటరు ఎంత కోసమే ఏనాటి వంటలు ఈడియం చేస్తున్నాము. మీకు నచ్చితే మీరు కామెడీ చేయండి. మీకు నచ్చినట్టయితే అదేం మాట రాదురా. మీకు నచ్చినట్టయితే లైఫ్ సైజ్ కామెంట్ చేయండి. నా అన్న చూడు, ఈడు అగ్గారిపోయింది మా బాధలు ఎలా ఉంటావు. ఈ పోయి ఎత్తడం లేదు. కళ్ళు మంటాను, పళ్ళు మంట పొగలు పోస్తుంది. ఏడు చేయడము అమ్మా. మా బాధలు చూడండి, మీకోసము ఈ వంటలు ఇడియా మేము చేస్తున్నాము. నేను మీ నాన్న ఏం చదువుకోలేదు, నా మాటలు తడిబిడి వెళ్ళిపోతున్నారు. మీరు ఏం క్షమించుకోయండి. దగ్గరికి అవుతాడు. ఇదిగో మసాలా తినగా వేసుకోవాలా. మన సారీ రెడీ అయిపోయింది. ఇది ఏమో దించుకోవడము కష్టం. మన ఆచారం ప్రకారం ముందు అన్నము, ఇది సారు, ఇది ఎలా పెట్టారయ్యా కింద. ఆనగట్టారం కాబట్టి నిన్ను ఇస్తున్నావు, ఏమనుకోకూడదు. వదిలేసారా?